సిర్పూర్ నియోజకవర్గంలో అత్యంత దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే మాలిని గ్రామానికి ఈ రోజు మేమందరం రావడం జరిగింది. ఈ గ్రామ పెద్ద మరి రామ్షావ్ గారు, తర్వాత భుజ్ పటేల్ గారు, తర్వాత మిగతా అందరు నాయకులు మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి మిత్రులారా, చాలా అంటే చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఈ ప్రాంతానికి రోడ్డు సౌకర్యం లేదు. మరి ఈ ప్రాంత ప్రాంతపు ఆదివాసీల ఇష్టదైవమైన గుట్టపోచమ్మ తల్లి ఆశీర్వాదం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ ప్రాంతంలో గెలిచిన మరి ఆంధ్ర పెత్తందారుల ప్రతినిధులైన వలస పాలకులు కోనేరు కోనప్ప గాని, ఆనాడు కేవీ నారాయణరావు గాని, వీళ్ళు ఇక్కడ ఉన్న అటవీ సంపదనంతా దోచుకున్నారు. ఈ ఇక్కడున్న ప్రాంత గిరిజనులతోని, ఆదివాసీలతోని అడ్డమైన పనులన్నీ కూడా చేయించి వాళ్ళని కూలీలుగా వాడుకొని వాళ్ళ చేతిలో చారాన బిల్ల పెట్టి వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించుకున్నారు. ఆ రోజులన్నీ పోబోతున్నాయి. ఈ రోజు ఈ ఆదివాసులకు గొంతుకగా, ఇక్కడుండే బహుజన బిడ్డల గొంతుకగా, ఇక్కడుండే పేద ప్రజల గొంతుకగా ఇలా బహుజన్ సమాజ్ పార్టీ వచ్చింది. మరి అందుకొరకే ఈ గుట్టపోచమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకున్నాం. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పేసి సందర్భంగా గుర్తుకే ఏనుగు గుర్తుకే జై భీమ్.